ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ పొందాలంటే పక్కనున్న గంటని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సింజంటా వారి కరాటే అనే మందు గురించి తెలుసుకుందాం. ఈ మందులో ఉండే కెమికల్ మరియు ఈ మందు ఎందుకు ఉపయోగిస్తారు, ఎంత మోతాదులో ఉపయోగిస్తారు, దీని ధర, ఏ పంటల్లో ఉపయోగిస్తారు, ఎన్ని రోజులు దీని ప్రభావం ఉంటుంది మొదలైన అన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ కరాటే అనే మందుని సింజంటా కంపెనీ మార్కెటింగ్ చేస్తుంది. అలానే ఇది ఒక పురుగు నివారణ మందు. పంటలను ఆశించే అన్ని రకాల పురుగులను ఇది సమర్థవంతంగా నివారిస్తుంది. ఇందులో ఉండే కెమికల్ చూసినట్లయితే లాంబ్డా సహెలోత్రిన్ 5% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. అలానే ఈ మందుని పిచికారీ చేయటం వలన ఆకుముడత పురుగు, గులాబీ రంగు పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు, కాయతొలుచు పురుగు, ఆకు తొలుచు పురుగులను ఈ మందు సమర్థవంతంగా నివారిస్తుంది. అలానే పచ్చదోమ, మిడతలు, రెక్కల పురుగులు వంటి కీటకాలను కూడా ఈ మందుని పిచికారీ చేయటం వల్ల నివారించవచ్చు. అలానే ఈ మందుని ముఖ్యంగా పుచ్చకాయ, శనగ, టమాటా, కీరదోస, బెండ, పత్తి, వంగ, షిమ్లా మిర్చ్, కంది, సొరకాయ, మినుము, పెసర వంటి పంటల్లో పిచికారీ చేసుకోవచ్చు. అయితే రైతు సోదరులు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఈ కరాటేలో ఉండే కెమికల్ లాంబ్డా సహెలోత్రిన్ అనేది ఒంటి మీద పడినప్పుడు మండుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఒంటి మీద పడకుండా స్ప్రే చేసుకోవాలి. కానీ ఈ మందు యొక్క డోస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 15 లీటర్ల నీటిలో 30 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేసుకోవాలి. అలానే 150 లీటర్ల నీటిలో 300 మిల్లీలీటర్ల మందుని కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందు యొక్క ధరను చూసినట్లయితే 250 మిల్లీలీటర్ల మందు సుమారుగా 200 రూపాయల వరకు ఉంటుంది. అలానే పంట మీద ఈ మందు యొక్క ప్రభావం సుమారుగా 10 నుంచి 15 రోజుల వరకు ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులకు ధన్యవాదాలు. అలానే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్, మరియు పక్కనున్న గంటను కూడా నొక్కండి.